మెగాస్టార్ చిరంజీవి, రాధిక జంటగా కలిసి నటించిన సినిమాలు ఘన విజయాలు సాధించాయనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్ కు హాజరైన చిరంజీవి, రాధికను కలిపి యాంకర్ సుమా మాట్లాడమని కోరగా ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ సందర్భంగా అక్కడే ఉన్న దర్శకుడు కోదండరామిరెడ్డి కూడా జత కలవడంతో వారి మధ్య మాటలు మరింత ఆసక్తిగా మారాయి. ప్రస్తుతం పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. అభిలాష చిత్రంలోని నవ్వింది మల్లెచెండు అనే పాట షూట్ జరిగినప్పుడు మేమిద్దరం కొట్లాడుకున్నాం. ఆ సమయం లో మా మధ్య మాటల్లేవు, అందుకు ఓ సిల్లీ కారణం ఉందంటూ రాధిక చెప్తుండగా అవన్నీ తెలుగు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా అని రాధిక మాటలకు చిరు బ్రేక్ వేశారు. మనమిద్దరం ఎందుకు పొట్లాడుకున్నామో తెలుగు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందంటూ రాధిక చొరకంటించారు. చిరంజీవి గారంటే నాకు చాలా గౌరవం, నన్ను చాలా బాగా ప్రోత్సహించారు, నన్ను తెలుగు ప్రజలు బాగా ఆదరించారు, నటిగా నాకు గొప్ప గౌరవం ఇచ్చారని రాధిక చెప్పారు. చిరంజీవి, రాధికను చూస్తే నాకు బంతి చామంతితో పాటు నవ్వింది మల్లెచెండు పాట కూడా బాగా గుర్తు. ఆ సమయంలో యూత్ కు ఆ పాట పిచ్చిగా నచ్చింది. థియేటర్ లో ఆడియన్స్ ఆ పాటకు లేచి డాన్సులు చేశారు. అందుకే ఆ పాటంటే నాకు చాలా ఇష్టమని కోదండరామిరెడ్డి తెలిపారు.